చాలా కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. వాటి గురించి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే క్రియాశీలక సభ్యులు అనేది పార్టీకి ఒక ఆస్తి. మిమ్మల్ని ఇంకా ఏ విధంగా పెంచాలి, మీలో నాయకత్వం ఏ విధంగా ముందు తీసుకురావాలి, కొంచెం ఆలోచన విధానాలు మీలో ఎట్లా తీసుకురావాలి, ఇంకా కొంచెం మెటీరియల్ మీకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశించారు. ఖచ్చితంగా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో కానివ్వండి, లేదా విజయవాడ పట్టణంలో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 4000 మంది అయ్యారు కాబట్టి బహుశా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కొన్ని కొన్ని అంశాలపైన మీకు స్పష్టత వచ్చేటట్టు, కొన్ని కొన్ని అంశాలపైన మీరు సమాచారాన్ని ఉపయోగించుకొని మీరు కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడే విధంగా, మీలో కూడా నాయకత్వాన్ని ముందు తీసుకే విధంగా, వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీరు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ సమావేశాలు తప్పకుండా ఏర్పాటు చేస్తాం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందుకు మీరందరూ కూడా నిండు మనసుతోటి గర్వపడండి. ఎందుకంటే ఈ ప్రయాణం మన స్వార్థం కోసం కాదు, ఈ ప్రయాణం మన ప్రజల కోసం, మన రాష్ట్రాభివృద్ధి కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం ఈ క్రియాశీలక సభ్యత్వం. అందులో మీరందరూ భాగస్వాములైనందుకు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మీకు ముందుగా హృదయపూర్వకంగా నేను నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఆ భరోసా కూడా కల్పిస్తున్నాం. మీరు కష్టపడి పార్టీ కోసం వెచ్చించిన 800 రూపాయలు ప్రతి పైసా కూడా మన పార్టీ కోసం, మీకోసం, మన ప్రజల కోసం అంకితం చేస్తాం తప్ప ఇది ఎవరికి వ్యక్తిగతంగా ఉపయోగపడేది కాదని మీకు మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు బాగా తెలుసు, ఆయన ఎప్పుడు కూడా 10 మందికి సహాయం అందిద్దామంటే వెనకాడరు. చివరికి రాజకీయాల కోసం ఆయన సినీ జీవితాన్ని కూడా వదులుకున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈలోపు పార్టీ బలోపేతం కోసం మనం తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా సినిమాలు కూడా అవసరం అని మరి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకరోజు సమావేశంలో చిరంజీవి గారు, కళ్యాణ్ గారు నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి గారు ఒప్పించారు. ఆ రోజున ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ వరకు కొంచెం సమయం కేటాయించి సినిమాల కోసం కేటాయిస్తే బాగుంటుంది, దాని తర్వాత పూర్తి స్థాయిలో మీరు రాజకీయం చేయండి, ఆ రాజకీయ ప్రస్థానంలో కూడా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను. ఆ రోజు మీరందరూ కూడా మీరందరూ కూడా ఆదర్శవంతులుగా నిజాయితీగా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాయకత్వం అంటే కోరుకుంటే రాదు, నాయకత్వం ప్రజల్లోంచే రావాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, ఇతను మన నాయకుడు. రేపటి రోజు మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటే ఆ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలి, నమ్మాలి. ఆ నమ్మకం కల్పించాలంటే మీరు సమయం వెచ్చించాలి. ఖచ్చితంగా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మా నాయకత్వం అందరినీ పిలవండి. ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు మన వాళ్ళందరూ. ఆ కార్యక్రమం విజయవంతం చేసిన తర్వాత అక్కడున్న పరిస్థితుల గురించి మీరు అవగాహన తెచ్చుకుని వాటి గురించి మనందరం కూడా సమిష్టిగా పార్టీ పరంగా మనం పోరాడదాం, న్యాయం చేద్దామని మీకు మనం చేసుకుంటున్నాను. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. ఈ మహానగరాన్ని చాలా బాధ కలిగిస్తోంది ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి కొన్ని మార్పులు తీసుకొచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ ప్రజల్ని.